సో నెక్స్ట్ కాటన్ ఒక లైట్ వెయిట్ కుర్తీ చూద్దాం. సో నిజంగా చూడటానికే కాదు మనకి పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది అండ్ చాలా సింపుల్గా. అసలు దీని కింద కూడా మనం టైట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఏంటంటే టమాటో కలర్ టైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ స్లీవ్లెస్ ఇచ్చారు. కావాలి స్లీవ్స్ అనుకుంటే మనం అటాచ్ చేసుకోవచ్చు. దీనికైతే మనకి స్లీవ్లెస్ ఇచ్చారు అండ్ ఆల్రెడీ ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. సో ఇక్కడ మాత్రం మనకి పింటెక్స్ టైప్లో డిజైన్ ఇచ్చారనమాట. జస్ట్ పింటెక్స్ టైప్లో పైన కొంచెం స్టైలిష్గా కనిపించడానికి. సో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే ఆబ్వియస్లీ కొంచెం మోడర్న్గా పాష్గా కనిపించడానికే చూస్తారు కాబట్టి. సో మరి ఇలాంటి కుర్తీస్లో కూడా కొంచెం ట్రెండీగా ఉండడానికి మనకి ఇక్కడ పింటెక్స్ టైప్ ఇచ్చారు. కింద కూడా కొంచెం సో అనార్కలీ స్టైల్లో అలా కొంచెం లూజ్గా మనకి బెల్ట్ టైప్లో ఇచ్చారనమాట. అండ్ పైన నెక్ మనకి సింపుల్గా ఇచ్చారు. జస్ట్ సపరేట్ ప్యాచ్ లాగా అటాచ్ చేశారు బట్ అందులో ఉన్న కింద మనకి ఏదైతే యూస్ చేశారో అదే ప్యాచ్ లాగా అటాచ్ చేశారు. సో చూడడానికి ఏంటంటే జస్ట్ కామన్ క్యాజువల్గా వేసుకునే కుర్తీలానే అనిపిస్తుంది బట్ వేసుకుంటే మాత్రం చాలా లుక్ డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్ కుర్తీస్ కంటే కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక డిఫరెంట్ కుర్తీ చూస్తున్నాం. సో ఇప్పటివరకు మనం కాటన్లో చూసాం. సో ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ మెటీరియల్ అన్నమాట. సో ఇది కొంచెం స్టైలిష్గా ఉండాలి. రెగ్యులర్ కాటన్ కుర్తీస్ లాగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉండాలి అంటే ఇలాంటివి వేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కంప్లీట్ దాని మీద సెల్ఫ్ డిజైన్ లాగా మనకి సెల్ఫ్ వర్క్ లాగా సెల్ఫ్ థ్రెడ్తో వచ్చింది అండ్ ఇక్కడ బటన్స్ లాగా. సో ఇది కూడా మనకి సెల్ఫ్ కలర్ టైట్ మీద వేసుకుంటే చాలా బాగుంటుంది. సో 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. సో వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి బట్ ప్యాటర్న్ అయితే సేమ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొంచెం మనం కాలేజెస్లో ఏదైనా ఫ్రెండ్స్ బర్త్డే పార్టీస్ కానీ అలా కాలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటప్పుడు అకేషనల్గా ఏదైనా కొంచెం అందంగా ఉండాలి, పార్టీ వేర్ కావాలి కాలేజ్కి వేసుకెళ్ళటానికి అంటే ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. సో రెగ్యులర్ కుర్తీస్ లాగా కాకుండా మనకు కొంచెం స్టైలిష్గా ఉన్నాయి. సో ఇది కూడా మనకి స్లీవ్లెస్ ఇచ్చారు. కింద దామన్ పార్ట్ చూస్తే చాలా అందంగా డిజైన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ కాటన్ కుర్తీ. సో ఇది కూడా చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది కదా. అండ్ ఇది చాలా లైట్ వెయిట్లో ఉంది. సో మెయిన్లీ ఇదేంటంటే కొంచెం స్టైలిష్గా నార్మల్ రెగ్యులర్ కాటన్ కుర్తీస్ ఉండేటట్టుగా అలా బోరింగ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేశారు. కింద అంతా కూడా మనకి వర్క్ చేశారు. ఊల్ థ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ థ్రెడ్తో మనకి పెద్ద పెద్ద మ్యాంగోస్ లాగా పెద్ద పెద్ద మోటివ్స్ లాగా. సో నీస్ పై వరకు మనకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. అది కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూస్ చేసి. సో ఇందులో లైట్ పర్పుల్ కలర్, మెరూన్ కలర్, బ్రౌన్ కలర్ అలా యూస్ చేసి మనకి డిజైన్ చేశారు. అండ్ కింద కూడా సో పర్పుల్ కలర్ అండ్ అలానే గ్రీన్ కలర్ టూ డిఫరెంట్ ప్యాచెస్ తీసుకొని అటాచ్ చేశారనమాట. కొంచెం ఏంటంటే రెగ్యులర్ కాటన్ కుర్తీస్ లాగా ఉండకుండా కొంచెం స్టైలిష్ లుక్ ఉండటానికి. అండ్ పైన కూడా ఏంటంటే చిన్న చిన్న బుటీస్ లాగా మనకి అటొకటి ఇటొకటి కాటన్ కుర్తీ మీద జస్ట్ చిన్న మ్యాంగో మోటివ్స్ లాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసరికి స్పెషల్గా దీనికి ఏంటంటే నెక్. సో నెక్ ఎంత అందంగా డిజైన్ చేశారో చూసారా. సో ఇదంతా కూడా మనకి గ్యాప్ వస్తుంది అనమాట. సో రెగ్యులర్గా ఏంటంటే మనకి ఏదైనా వర్క్ వస్తుంది లేదంటే ఏదైనా ప్యాచ్ అటాచ్ చేయడం అలా ఉంటుంది బట్ ఇందులో ఏంటంటే మనకి దామన్ పార్ట్ అంతా కూడా బాగా హెవీగా హైలైట్ చేశారు కాబట్టి నెక్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం స్టైలిష్గా డిజైన్ చేశారనమాట. సో ఇదంతా కూడా కాలర్ నెక్ ఇచ్చి అండ్ దీనికి స్లీవ్స్ మనకు కావాలి అంటే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైపింగ్ లాగా కూడా ఇచ్చారు ఆల్రెడీ. సో స్లీవ్స్ లేకపోయినా బాగానే ఉంటుంది. కొంచెం స్టైలిష్గా స్లీవ్లెస్ వేసుకోవడానికి ఓకే అనుకుంటే స్లీవ్లెస్ లేకుండా స్లీవ్లెస్ అయితేనే బాగుంటుంది, కాదు స్లీవ్స్ కావాలి అంటే అటాచ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ చూస్తే మనకంతా కూడా ప్లెయిన్. సో ఫ్రంట్ అంతా కూడా మనకి చాలా హెవీగా ఇచ్చారు కాబట్టి సో బ్యాక్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు. సో ఇది కూడా చాలా స్టైలిష్గా ఉంది. సో ఇంత అందంగా ఉంటే మనం ఇక కాటన్ కుర్తీస్ చాలు అనుకోండి, ఎందుకంటే మనకి కాటన్ కుర్తీస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు ఒక ఫీలింగ్ కాటన్ కుర్తీస్ అయితే రెగ్యులర్గా కొంచెం ఇదిగా ఉంటాయి అనుకుంటాం బట్ ఇలాంటి ఇంత అందమైన కాటన్ కుర్తీస్ కనుక ఇంత ట్రెండీగా అవైలబుల్గా ఉంటే వీటిని ప్రిఫర్ చేస్తేనే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కుర్తీ. సో ఇది ఎంత హడావిడి హడావిడిగా ఏం లేకుండా జస్ట్ సింపుల్గా ఇచ్చారండి సెల్ఫ్ వర్క్. సో లైట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. సో లైట్ ఆరెంజ్ అనే కంటే బిస్కెట్ కలర్, లైట్ క్రీమ్ కలర్ అనొచ్చు. సో దాని మీద సెల్ఫ్ వర్క్ జస్ట్ మనకి ఇక్కడ నెక్ పార్ట్ అంతా కూడా మీరు చూస్తే పర్ల్స్ యూస్ చేశారు, స్టోన్స్ యూస్ చేశారు. అండ్ మనకి ఇక్కడ అదే సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని, కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంట్లో ముడి వేసి వర్క్ చేశారనమాట. సో చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ కింద అంత రిమైనింగ్ అంతా కూడా మనకి ప్లెయిన్.
ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా ప్లెయిన్, జస్ట్ నెక్ మాత్రమే హైలైట్ చేశారు. ఏంటంటే సో కాలేజ్కి వెళ్ళేటప్పుడు లెక్చరర్స్ అలా కూడా మనకి కుర్తీస్ అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే హెవీగా గాడీ కలర్స్ అలా ఉంటే ఇష్టపడరు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం, సింపుల్గా ఉంటుంది చూడటానికి కూడా, డిగ్నిఫైడ్గా నీట్గా అనిపిస్తుంది. సో ఇందులో అన్నీ కూడా మనకి లైట్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సపోజ్ దీంట్లో శాంపిల్ చూసుకుంటే మనకి లైట్ బ్లూ కలర్, సో అందులో వర్క్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ అని బాగా ఎలివేట్ అవుతుంది. ఇందులో కూడా సేమ్ మనకి పర్ల్స్ స్టోన్స్ అండ్ అదే ఫ్యాబ్రిక్తో మనకి వర్క్ ఇచ్చారు. సో ఇలా డిఫరెంట్ కలర్స్ మనకి అన్నీ కూడా లైట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మరి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా చాలా బాగున్నాయి కదా. సో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. నెక్స్ట్ అటు బ్యాలెన్స్ ఉందండి, అటు కూడా వెళ్ళి చేద్దాం.